స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేయాలి. అదే ఇప్పుడు మిషన్స్ పెడుతున్నారు కదా, అట్లా మిషన్ ఎట్టుకుంది చేయాల్సింది. దాంతో ఏమైపోయింది, ఇతనేమో అధిష్టానం దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఇక్కడ సోమవీర్రాజు లాంటి వాడు అతన్ని నువ్వు ఇతను మోసం చేస్తున్నా అధిష్టానం దగ్గర కంప్లైంట్ చెప్పలేడు. ఇతను ఏం చేశాడు, తెలుగుదేశం ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ పరుగుకి బ్రేక్ వేయించినోడు పవన్ కళ్యాణ్. పదే పదే ఇప్పుడు ఇవాళ ఇన్ని ఆత్మీయ సమావేశాలు జెండా జెండా తగిలించుకుని ఒకళ్ళ జెండా ఒకళ్ళు పట్టుకున్నారు కదా, మరి అంతకుముందు ఎందుకు చేయలేదు? అక్కడ కూడా చేసింటే బాగుంది ఇవన్నీ. అదే ఇలాంటి జెండాలు అజెండా సభలో అది ఎందుకని చేయలే? అతనికి తెలుగుదేశం ఎదగడం కోసం భారతీయ జనతా పార్టీ ఓ రకంగా చెప్పాలంటే స్నేహపూర్వక మోసం చేశాడు. స్నేహపూర్వకంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ దూకుడిని కంట్రోల్ చేసుకొచ్చాడు. ఇది సోమవీరాజు కొంచెం సీరియస్గా మాట్లాడగానే బీజేపీ అధిష్టానం దగ్గరికి రెండు రకాల కంప్లైంట్లు వెళ్తాయి. ఒకటి ఈ ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఏంటి మనల్ని వైసీపీ అనుకుంటున్నారండి, మీరు చెప్పాలి ఏదో ఒకటి అని అధిష్టానానికి ఈడు ఒక కంప్లైంట్ పంపిస్తారు. రెండో పక్కనేమో జనసేన నుంచి ఒక కంప్లైంట్ వెళ్తుంది, ఏంటి మీరు ఏమైనా వైసీపీ స్టాండ్ తీసుకున్నారా, ఈ ముక్క వాళ్ళు ఏంటి ఏందయ్యా ఇది అని అడుగుతారు. అంతేగాని ఏంటి ఇతను మాట్లాడితే కరెక్టా కాదా అన్నటువంటి వాళ్ళు అన్నారు. ఇద్దరేంది మన వాళ్ళు అట్టగా అంటున్నారు, వాళ్ళు ఇట్టగా అంటున్నారండి, ఓహో వీళ్ళు ఇట్ట ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం వైసీపీని మాత్రమే తిట్టాలనుకుంటా, తెలుగుదేశం ఏమనకూడదు అనుకుంటా అనుకుంటూ ఇక్కడ ఈయన ఆగిపోతాం. ఇట్లాగా అడుగు ముందుకేనియకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ రెండు సంస్థల ద్వారా, అటు జనసేన ద్వారా, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వర్గం ద్వారా అడుగు ముందుకు పోనీయకుండా కంట్రోల్ చేసుకొచ్చేసాడు. ఈ కంట్రోలింగ్ ఇంపాక్టే ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటిది వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ట్రాప్ వేసి లాగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇటు ముందుకు వెళ్లకుండా. అందుకే మొన్న ఒకసారి ప్రకటన, నిన్న ఒకసారి ప్రకటన, నేను వాళ్ళ కోసం